ప్రజల మనిషిల వైఎస్ జగన్ పేదల కోసం ప్రజల కోసం రాజకీయాల్లో ఎనలేని కృషి చేస్తున్నారు. అయితే సమయం దొరికినప్పుడల్లా జగన్పై విమర్శలు చేయడం టీడీపీ నాయకులకు తెలిసిన విద్య. అయితే ఆధారాలు లేకుండా అబాండాలు వేయడం కూడా తెలుగు తమ్ముళ్లకు వెన్నతో పెట్టిన విద్య. చిన్నతనంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జగన్తో చదువుకునే సమయంలో ఏం జరిగిందో అతని స్నేహితుడు వివరించారు. ఇంటర్ చదువుతున్న సమయంలో అక్షేశ్వరరావు అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఓ రోజు మెస్ దగ్గర చిన్న గొడవ పడ్డాడు. దీంతో ఈ విషయం స్కూల్ ప్రిన్సిపల్కు లెక్చరర్కు చేరింది. ఎప్పుడూ పోలీసులు అడుగుపెట్టని స్కూల్లో ఆ వివాదంతో పోలీసులు వచ్చారు. అందులో ఓ కానిస్టేబుల్ కోపంతో వెంటనే ఆ విద్యార్థి కాలర్ పట్టుకుని గ్రౌండ్లో ఈడ్చుకుంటూ కొట్టాడు. అతని అరుపులు విని జగన్ అతని స్నేహితులు కొంతమంది అక్కడకు వెళ్లారట. ఆ కానిస్టేబుల్ దగ్గరకు జగన్ వెళ్లి నీకు ఏం హక్కు ఉందని ఆ విద్యార్థిని కొడుతున్నావని నిలదీశాడట. ఒకవేళ అతను తప్పు చేస్తే స్కూల్ కాబట్టి ప్రిన్సిపల్ కొట్టాలి, లేదా చదువు చెప్పే సార్ కొట్టాలి. నీకు చేయి చేసుకునే హక్కు లేదంటూ అతన్ని పక్కకు పంపాడట. దీంతో అక్కడున్న స్టూడెంట్స్ కూడా గుమిగూడి పోలీసులు వెళ్లిపోవాలని, లేకపోతే క్లాసులను బాయ్కాట్ చేస్తామని జగన్తో పిలుపునిచ్చారట. దీంతో పోలీసులు వెనక్కి తగ్గి మీరే పరిష్కరించుకోండి అని బయటకు వెళ్లిపోయారట. అప్పుడే జగన్లో అంత పరిణతి చెందిన రాజకీయ లక్షణాలు మెండుగా ఉన్నాయని అతని స్నేహితుడు వివరించాడు. అంతేకాకుండా జగన్ హౌస్ కెప్టెన్గా కూడా ఉన్నాడట. ఆ సమయంలో అతనికి అనేక మెడల్స్ వచ్చాయని అతని స్నేహితుడు చెబుతున్నారు. తాము ఎక్కడ ఉన్నా జగన్ దగ్గరకు వెళితే ఇప్పటికీ ఆప్యాయంగా పలకరిస్తాడని జవాబు ఇస్తున్నారు జగన్ స్నేహితుడు. జగన్ అనుకుంటే లక్ష్యం ఒక్కటే ఉంటుంది, 10 లక్ష్యాలు పెట్టుకుని ముందుకు వెళ్లడని, ఒకదాని తర్వాత ఒకటి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళతారని జగన్పై ప్రశంసల జల్లు కురిపించారు ఆయన స్నేహితుడు. ఈ మాటలు చెప్పింది జగన్ స్నేహితుడు ఎం జగన్. హైదరాబాద్లో ఉంటారు. ప్రస్తుతం ట్రేడ్ అనలిస్టుగా ఆయన పనిచేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.